ప్రతి స్టూడెంట్ కూడా మంచి రిజల్ట్ రావాలనుకుంటాడు, కానీ అది ఆయనకు చేతిలో లేదు. మీరు రాసినది ఎగ్జామ్కి అర్థం కావాలి, ఆయన మీరు తెలుసు, మీ సబ్జెక్ట్ తెలుసు అనే విషయం ఎగ్జామ్కి అర్థమైన రోజున అతను మంచి మార్క్స్ ఇస్తాడు. అర్థం కాలేదనుకోండి, మార్క్ తగ్గించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితులు కూడా డూ ద బెస్ట్ ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్ అనేది మనసు మానసికంగా ప్రిపేర్ కండి. అంటే ఖచ్చితంగా నాకు బెస్ట్ రిజల్ట్ రావాలి, నేను అనుకున్న దానికంటే బాగా రావాలి అనే ఆలోచన లేదు. ఇక్కడ మీకు అర్థమైంది ఎగ్జామ్కి అర్థం కాలేదనుకోండి, దానివల్ల నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజెంటేషను పర్ఫెక్ట్గా చేయండి, అండ్ డూ ద బెస్ట్ ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్. ఒకవేళ నా అర్థం కాకపోయినా ఇంకోసారి కూడా బాగా రాయగలుగుతాను అని చెప్పనే కాన్ఫిడెన్స్ మీరు రావాలి. ఎందుకంటే ఎగ్జామ్ ఇప్పుడున్న ఎగ్జామ్ నెక్స్ట్ టైం ఉండకపోవచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎగ్జామ్స్ ఫెయిల్ అయిన తర్వాత జీవితం పోయినట్టు కాదు. జీవితంలో కావాల్సింది ఏంటి? నమ్మకం, కాన్ఫిడెన్స్, క్రెడిబిలిటీ. కానీ అలా అది రెండు కోల్పోయిన రోజున మిగతా దానికి ప్రయోజనం లేదు. ఓకే, మనం చేసింది, మనం రాసింది ఎగ్జామ్కి అర్థం కాలేదు, ఇంకోసారి రాస్తాను తప్పేమో దానికి. అంతేగాని ఖచ్చితంగా నేను అనుకున్నట్టు నా అనుకున్నట్టు మార్క్స్ రావాలి, అనుకున్నట్టు ప్రిపేర్ అనుకున్నట్టే రావాలి అనే ఆలోచన మాత్రం మర్చిపోవడం మంచిది, కరెక్ట్ కాదు కూడా అది. ఎందుకంటే మీరు ప్రిపేర్ అవ్వడం మీ చేతిలో ఉంది, ప్రజెంట్ చేయడం మీ చేతిలో ఉంది, కానీ ఫలితం మీ చేతిలో లేదు. కాబట్టి ఫలితం ఎగ్జామ్ల చేతిలో ఉంటుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అర్థం చేసుకున్నది, మీరు ప్రజెంట్ చేసేది ఎగ్జామ్ అదేవిధంగా అర్థం చేసుకుంటాను ఎక్స్పెక్ట్ చేయకూడదు. అందుకే చెప్పాను, డూ ద బెస్ట్ పర్ఫార్మెన్స్, షో ద బెస్ట్ పర్ఫార్మెన్స్, బెస్ట్ ప్లానింగ్, బట్ ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్ ఆల్సో. దానికి ఉంటే అంటే ఒక విధంగా మీరు మంచి ప్రయత్నం చేసినా కానీ ఫలితం మీ ఫేవర్గా రాకపోవచ్చు. కాబట్టి ఎలాంటి ఫలితాన్ని స్వీకరించేందుకు మానసికంగా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు కూడా అలాగే ప్రిపేర్ చేయాలి. ఎవరైనా డిస్కరేజ్ చేయకండి విద్యార్థిని, బెటర్ లక్ నెక్స్ట్ టైం చెప్పండి సరిపోయిందంటే. ఎందుకంటే ప్రతి ఒక్కరు అన్ని సాధించాలి, ఒకేసారి సాధించలేరు. అదృష్టం కావచ్చు, లేకపోతే అవకాశం కావచ్చు, అన్ని ఒకేసారి రాదు, ఇంకోసారి కూడా రావచ్చు, ఇంతకంటే బెటర్ అవకాశం రావచ్చు. కాబట్టి వాళ్ళని కాన్ఫిడెన్స్ జీవితంలో కావాల్సిన నమ్మిక, విశ్వాసనైతే రెండు పొడగొట్టకండి. వాళ్ళని ఎగ్జామ్స్ ఫెయిల్ అయితే ఇంకోసారి రాసుకోవచ్చు, ఏముంది, దాని జీవితంలో లాస్ట్ కాదు కదా, ఇంకా ఎన్నో సాధించవచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా డిస్కరేజ్ చేయొద్దు విద్యార్థిని. విద్యార్థి కూడా డిస్కరేజ్ కావాల్సిన అవసరం లేదు. అరే ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, పేరెంట్స్ ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఆలోచించకండి. మీ ప్రయత్నం మీరు కరెక్ట్ చేస్తారా లేదా, మీకు నమ్మిక ఉందా లేదా కరెక్ట్ చేశామని, బస్. ఆ కరెక్ట్ అయిపోయిన తర్వాత ఫలితం మీ చేతిలో లేదు. అందుకే అయిపోయాను, డూ ద బెస్ట్ ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్. కాబట్టి ఆల్ ద బెస్ట్ టు ఆల్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ.